హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు నాన్ వెజ్లో అందరూ ఇష్టపడే ఒక రెసిపీ అయితే మీకు ఈరోజు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈ కాళ్ళని మనం శుభ్రంగా పసుపు ఉప్పు పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత దీంట్లో మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ అండి, టమాటో, ఆనియన్, చిల్లీ, పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అన్నీ పెట్టేసి కుక్కర్లో వేసుకొని తర్వాత కొద్దిగా సరిపడనన్ని వాటర్, ఒక హాఫ్ గ్లాస్ కానివ్వండి, అలా మనకు సరిపడనన్ని వాటర్ వేసుకొని దాన్ని కుక్కర్ పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. కంపల్సరీ నార్మల్ గిన్నె కన్నా కూడా మనం కుక్కర్లో పెట్టుకున్నట్టయితే మంచిగా ఉంటాయి అండి, సాఫ్ట్గా అవుతాయి. మంచి ఇంకా ఒక చెప్పాను కదా, 10 విజిల్స్ దగ్గర దగ్గర హైలో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని 10 విజిల్స్ వచ్చాక దీన్ని మళ్ళీ ఆఫ్ చేయాలండి. ఓకే, విజిల్ తీసేసాను. విజిల్ తీసాక ఇట్లా ఉంటుందండి, బాయిల్ అయిపోయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వం. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అయిపోయాక ఇగో ఇలా ఉంటుందండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనకి మటన్ పాయ. దీంట్లో మనకి ఇప్పుడు ఏమేమి యాడ్ చేసుకోవాలనేది చూపెడతాను. అంటే కొంచెం మరగాలండి ఇది, లైట్ ఇప్పుడు మరుగుతుంది కదా. ఇలా మరిగాక దీంట్లో కొద్దిగా చింతపండు రసం, కొద్దిగా మనకి థిక్నెస్ కోసం శనగపిండి కానివ్వండి లేదంటే కార్న్ఫ్లోర్ కానివ్వండి కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకొని దాన్ని ఇంకో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. దాన్ని కొంతమంది అయితే కందిపప్పును కూడా, బాయిల్ చేసిన కందిపప్పుని పేస్ట్ చేసుకుని దాన్ని కూడా మిక్స్ చేసుకుంటారు ఇష్టపడేవాడు. మరుగుతుంది కదా, చూస్తున్నారు కదండి. ఇలా మరిగినప్పుడే దాంట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవాలి, ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా మరిగాక దాన్ని 10 నిమిషాల తర్వాత తీసేసుకొని దాంట్లో కొద్దిగా పోపు వేసుకోవాలండి. జీలకర్ర, కరివేపాకు వేసి మన దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని, కొత్తిమీర వేసుకుంటే మనకి మటన్ షేర్ అనండి, పాయా కానివ్వండి రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇక ఇప్పుడైతే మటన్ కర్రీ అండి, ఎంత సింపుల్గా చేసేసుకునేలా చూపెడుతున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఈలోపు మటన్ క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు మనం మటన్ని ఏదైతే క్లీన్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకున్నామో ఆ మటన్ని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వేసేసుకున్నాక కొంచెం అల్లం పేస్ట్ దానికి సరిపడినంత వేసుకొని దాని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక ఇగో చూడండి, ఇగో ఇలా ఉంటుంది. ఇలా మొత్తం వాటర్ అంతా ఇదైపోయి ఎవాపరేట్ అయిపోయి ఇలా ఫ్రై అయ్యాలి. మంచిగా ఫ్రై అయ్యాక మనకి సరిపడినంత పసుపు, ఉప్పు, కారం, సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా దాంట్లో కావలసినంత గరం మసాలా, కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. అంతేనండి, ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేరుతుంది కదా, ఇప్పుడు ఇంకా మనకి ఫుల్గా కర్రీ అనేది కుక్ అయిపోయింది మటన్ అనేది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా క్విక్గా మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనండి, మన నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఫేవరెట్ అండ్ ఇంకా ఎంతో నచ్చిన ఈ మటన్ కర్రీ, ఇంకా మటన్ పాయ, ఈ రెండు డిషెస్ కూడా మీకు ఎంతో నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.